पार्वती मैम, हाय, गुड मॉर्निंग मैम। गुड मॉर्निंग। हाँ, यस, स्टैचस की मम्मा। ओके, सॉरी। अंदर की शुभोदय मंत्री। विश्वगुरु ब्रह्मर्षि पितामह पत्नी నా ఆత్మ ప్రణామం। డివైన్ ఫెమినైన్ సంఘ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామం। ఈ సెషన్ కి వచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు। డివైన్ లవ్ అండ్ లైఫ్ మెడిటేషన్ 5వ రోజుకి స్వాగతం, సుస్వాగతం। అందరూ సిద్ధంగా ఉంటున్నారు? అందరూ ఒకటే ప్లేస్ లో కూర్చోండి। ఈ రోజు నిన్న ఏ ప్లేస్ లో కూర్చున్నారో అదే ప్లేస్ లో కూర్చోండి। నిన్న మనం కాంతి మెడిటేషన్ చేశాం, చాలా మంది డీప్ గా వెళ్ళిపోయినట్టున్నారు। కానీ ఈ ధ్యానం చేసేటప్పుడు ఈ కాంతి మెడిటేషన్ పూర్తి ఎరుకతో చేయాలి। అంటే నేను ఏ భాగం అయితే చెప్తున్నానో ఆ భాగానికి మీరు కనెక్ట్ అయ్యి ఆ కాంతిని మీరు ఫీల్ చేస్తూ ఉంటాను। ఏ భాగాన్ని అయితే నేను చెప్తూ ఉంటాను ఆ భాగానికి మీరు కాంతిని ఫీల్ చేస్తూ ఉంటాను। ఆ భౌతిక శరీరంగా ఉన్నటువంటి ఆ యొక్క బాడీని మనం కాంతి శరీరంగా మార్చుకుంటున్నాం। సో ఆ కాంతి శరీరంగా పూర్తిగా మారిపోయిన తర్వాత మనము అనేది లేదు, అక్కడ నేను అనేది లేదు, అంతా ఒకటే। అంటే కరెంటు, కరెంటు ఏ విధంగా అయితే కనిపిస్తుందా కంటికి, కనిపించదు, సత్యం అనమాట। అలాగే మీరు కూడా ఒక సత్యం లాగా అయిపోతారు। ఈ యొక్క కాంతి ధ్యానం చేసేటప్పుడు మనకి తెలుస్తూనే ఉంటుంది మన బాడీలో ఎక్కడెక్కడ పెయిన్స్ వస్తున్నాయి, ఏ ప్రదేశంలో పెయిన్ అనిపిస్తుంది, అక్కడ మీకు బ్లాక్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటాం। అట్లాగే కాంతిగా మారిపోయిన తర్వాత మీ యొక్క సమస్యలు కానివ్వండి, ఎటువంటి దానైనా సరే ఆ కాంతితో మనము క్లియర్ చేసుకోవచ్చు। సో పూర్తి ఎరుకతో చేయండి మాస్టర్స్, చాలా అద్భుతమైనటువంటి ప్రాసెస్ అది। సో మరి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ఎందుకు ఏమిటి ఎలా అన్న దగ్గర మన స్పిరిచువాలిటీ మొత్తం ఆగిపోయింది। మనం ఉదయం ఇద్దరు లేచిన దగ్గర నుంచి ఈ యొక్క మూడు క్వశ్చన్ల దగ్గరే మనం ఆగిపోతున్నాం। ప్రతి దానికి కూడా క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటాం, ఎందుకు, ఏమిటి, ఎలా అని। ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, బలహీనతలు అనొచ్చు, లేదంటే భ్రమలు అనొచ్చు, లేదంటే ముసుగులు అనొచ్చు, మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా ఆపేసినటువంటి ఈ యొక్క మూడు క్వశ్చన్స్, క్వశ్చన్ మార్క్ సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం శూన్యమైపోయాయి। అందుకనే నేను చెప్పాను క్వశ్చన్స్ అన్ని రాస్తూ ఉండండి, రాస్తూ ఉండండి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి మీ లోపల నుంచి, అవన్నీ మీకు అడ్డాలుగా ఉంటున్నాయి, ఎవరో అడ్డుపడడం మీరు ఆధ్యాత్మిక మీకు మీరే అడ్డు పెట్టుకుంటున్నారు ఆధ్యాత్మికంగా ఎదగని పెట్టకుండా, ఎవరు మిమ్మల్ని అడ్డు పెట్టలేదు మాస్టర్స్, మొత్తం మీరే అడ్డంగా ఉన్నారు। ఎందుకంటే ప్రతి దానికి మీరు ఎదురెళ్తున్నారు। అంటే ఎట్లా అంటే జీవనది అంటారు చూడండి, జీవనది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగిపోలేదు। అట్లాగే మనము జీవనది లాగా, మనం కూడా మన దగ్గర జీవం ఉంది కదా, ఆ జీవ ఉన్నది మనం ఏం చేయాలి, జీవనది లాగా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి। మనం ఏం చేస్తున్నామంటే జీవితాన్ని ఈడుస్తున్నాం, అతి కష్టం మీద, భారం మీద ఈడుస్తున్నాం। ఎందుకు ఈడుస్తున్నాము అంటే జరుగుతున్న దాన్ని జరగనివ్వకుండా మన అహం ఏం చేస్తుంది అంటే, మన మనస్సు ఏం చేస్తుంది అంటే ప్రతి దానికి క్వశ్చన్స్ ఇస్తుంది,
ఆ క్వశ్చన్ వల్ల ఏమవుతుందంటే అక్కడే ఆగిపోతున్నాం. ఆ క్వశ్చన్ కూడా మనం ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ క్వశ్చన్ వేసుకున్న తర్వాత మనకు అనుకూలంగా అనిపించిన దాన్ని మాత్రం మనకు అనుకూలంగా తీసేసుకొని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ సృష్టి మీకు పంచభూతాలు కానివ్వండి, సృష్టి కానివ్వండి, మీకు ఎన్నో బహుమానాలు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటోంది. కానీ మీరు జరుగుతున్న దాన్ని జరగనిస్తూ వెళుతూ ఉంటే కనుక తప్పనిసరిగా ఆ బహుమానాలు మీరు తీసుకోగలుగుతారు. కానీ ఆ బహుమానాలు తీసుకోకుండా ఆపేసుకుంటున్నారు మీరు. మనం సత్య మార్గంలో ఉన్నాము. సత్యము అంటే ఏంటంటే అనుభవపూర్వకంగా తెలుసుకునేటటువంటి ఇది. అంతేగాని భౌతిక జీవితంలో లాగా అన్ని కంటికి కనిపిస్తుంది ఆ సత్యం. అసలు సత్యం అనేది కంటికి కనిపించదు, మన అనుభవపూర్వకంగా తెలుసుకునేదే సత్యం. సో ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ అన్ని అంతమైపోతాయో, ఇది అక్కడ మీరు లేదు, మీరు అట్లా ఉన్నారంటే సాక్షి తత్వం అంటాము. సాక్షి సాక్షిగా ఉండండి అని చెప్తున్నాం మనకు ఈ దాంట్లో. సాక్షిగా ఉండడం అంటే ఇంకట్లా ఉండాలంటే, ఇంకా ప్రతి దానికి లోపల నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నా కానీ అది సాక్షితత్వం ఎలా సాక్షిగా ఉండడం ఉండదు. అందుకని మనము ఏం చేయాలంటే సాక్షిని మనం అలవాటు చేసుకోవాలంటే మన లోపల వచ్చే క్వశ్చన్స్ ని మనం ఆపేసుకోవాలి. వస్తాయి క్వశ్చన్స్ వస్తాయి, కానీ జరుగుతున్న దాన్ని జరగని అన్నట్టుగా మనం అట్లా ఉండిపోవాలి. సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఎందుకు, ఏమిటి, ఎలా ఈ క్వశ్చన్స్ అనేది రావడానికి అవకాశం లేదు. ఒకవేళ క్వశ్చన్ వస్తుంది అంటే ఇంకా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా లేము, అంటే ప్రతిదీ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేము. ఎటువంటి దానైనా సరే మనం యాక్సెప్ట్ చేయాలి అని మనం ఈజీగా చెప్పేస్తాం ఎదుటి వాళ్ళకి, కానీ అది ఆచరణలో పెట్టినప్పుడు చాలా కష్టంగా అది పెట్టి తీరాలి. సో మరి 5వ రోజు ఎంతో అద్భుతంగా మనం ఈ ధ్యానాన్ని ఎంతో ఆహ్లాదంగా, అక్కడ మీరు లేరు, మీరు అట్లా ఉన్నారు అంటే ఆ స్థితిలో ఉండి మీరు ధ్యానం చేయండి. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కూర్చున్నాం అంతే. ఏది జరుగుతుందో జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టుగా జరగనివ్వండి. మధ్యలో కళ్ళు మాత్రం తెరవకండి. మధ్య ప్రాసెస్ లో మధ్యలో కళ్ళు తెరిస్తే ఆ ప్రాసెస్ అక్కడితోటి ఆగిపోతుంది. సో మరి ప్రారంభిద్దామా? అందరూ సిద్ధంగా ఉండండి. వాటర్ తీసుకోండి. ప్రశాంతంగా అందరూ వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసను గమనిస్తూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. శరీరాన్ని అనుభూతి చెందండి. బ్రహ్మరంధ్రం నుండి కాలిగోటి వరకు గమనిస్తూ ఉండండి. ముందుగా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఆహ్వానించుకుందాం. ఆయన మీ కుడివైపు కూర్చున్నట్లుగా ఊహించుకోండి. మీ గైడింగ్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి 2 గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. వారు కాంతి రూపంలో మీ ఎడమవైపు కూర్చున్నట్లు ఊహించుకోండి. మీ పూర్ణాత్మను ఆహ్వానించుకుందాం. మీ పూర్ణాత్మ మీ బ్రహ్మరంధ్రం పైన
ఒక స్టార్ రూపంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని అనగా శివుడిని కానీ ఆదిపరాశక్తిని కానీ జీసస్ని కానీ అల్లాని కానీ రామ్తా మాస్టర్ని కానీ మహావతార్ బాబాజీని కానీ మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం మీ ఎదురుగా ఉన్నట్లు ఊహించుకోండి. ఒక పెద్ద స్టార్ షేప్లో ఉన్న మెర్కాబా మధ్యలో మీరందరూ కూర్చున్నట్లుగా ఊహించుకోండి. అనుభూతి చెందండి. ఇప్పుడు సెవెంత్ డైమెన్షన్లో ఉన్న ఆర్క్టూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్స్ 12 అడుగుల ఎత్తులో ఉంటారు. సిల్వర్ బాడీతో మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళకి మనం పూర్తిగా 100% సరెండర్ అయిపోదాం మాస్టర్స్. ఇప్పుడు ఆర్క్టూరియన్స్ని ఆహ్వానించుకుందాం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్కు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్కు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్కు నా హృదయపూర్వకమైన స్వాగతం. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్. హార్టీ వెల్కమ్ టు ద ఆర్క్టూరియన్ హీలింగ్ టీమ్.
ఇప్పుడు మనం సంకల్పాలను ప్రారంభిద్దాం. ఒక్కొక్క సంకల్పాన్ని మీరు ఫీల్ అవుతూ హృదయంలో అనుకోండి. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ మై ఎనర్జీ ఫీల్డ్స్ ఆఫ్ ఆల్ ఇన్బ్యాలెన్స్డ్ ఎనర్జీస్, థాట్ ఫార్మ్స్ అండ్ బిలీఫ్స్ దట్ ఆర్ నాట్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ లవ్.
నాలో కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను దయచేసి నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ ఆల్ లోయర్ వైబ్రేషనల్ ప్రొజెక్టెడ్ థాట్ ఫార్మ్స్ ఆర్ సాబటేజింగ్ లోయర్ వైబ్రేషనల్ ఎనర్జీస్. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మశక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ ఆల్ హార్మ్ఫుల్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంప్లాంట్స్. నా యొక్క మెదడు కణాలలో
పాతుకుపోయిన దిగులు భయము తాలూకా భావాలను వాటి ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. ప్లీజ్ క్లియర్ మై సెల్యులర్ మెమరీ ఆఫ్ ఆల్ ట్రోమా ఎనర్జీ అండ్ సాడ్నెస్ అండ్ ఫియర్. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి శక్తితో నింపండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పనిచేయించండి. ప్లీజ్ హీల్, రిపేర్ అండ్ బ్యాలెన్స్ మై చక్రాస్ సో దట్ దే స్పిన్ ఇన్ ద పర్ఫెక్ట్ రిధమ్. ఫోకస్ ఆన్ చక్రాస్ 1-12 ఇన్ టర్న్.
భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను నా హృదయం కలిగి ఉండేలా నన్ను దీవించండి. ప్లీజ్ అసిస్ట్ మీ టు ఓపెన్ మై హార్ట్ ఇన్ టు టోటల్ అన్కండిషనల్ లవ్ అండ్ వన్నెస్ విత్ ఆల్ దట్ ఈజ్. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా యొక్క జీవితాన్ని తయారు చేయండి. ప్లీజ్ అసిస్ట్ మీ టు అలైన్ విత్ మై పాత్ ఆఫ్ సర్వీస్ అండ్ విత్ డివైన్ వెల్.
సృష్టికర్తకు ధన్యవాదములు. తథాస్తు. థ్యాంక్ యూ. ఆమెన్. పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం మాస్టర్స్. అనుభూతి చెందండి. మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు కాంతి మెడిటేషన్ ప్రారంభిద్దాం. నేను ఏ విధంగా అయితే చెప్తూ ఉంటానో ఆ విధంగా మీరు ఊహించుకుంటూ ఉండండి మాస్టర్స్. ఒక వైలెట్ కలర్ కాంతి, అనగా వంకాయ రంగు, ఒక బంతి ఆకారంలో మీ బ్రహ్మరంధ్రం పైన ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ కాంతి ఇప్పుడు మీ శరీరంలోకి నెమ్మది నెమ్మదిగా, అంటే బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వస్తున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీ తల భాగం, అనగా వెంట్రుకలు,
తల లోపల ఉన్న భాగాలు మొత్తం ఆ వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా నుదుటి భాగానికి వద్దాము. ఆ వైలెట్ కలర్ కాంతి మీ నుదుటి భాగాన్ని నింపుతోంది. మీ నుదుటి భాగం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ఎడమ కంటి భాగానికి వద్దాము. ఎడమ కనుబొమ్మ, ఎడమ కన్ను మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. కుడి కన్ను భాగానికి వద్దాము. కుడి కన్ను బొమ్మ, కుడి కన్ను మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. మాస్టర్స్, పూర్తి ఎరుకతో ఉండండి. నేను ఏ భాగమైతే చెప్తున్నానో ఆ భాగం దగ్గరే మీ ఫోకస్ ఉండాలి. ఆ భాగం మొత్తాన్ని కాంతితో నింపుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఈ కాంతిగా మారిపోయే సమయంలో మీకు ఏ భాగంలో అయితే నొప్పిగా ఉంటుందో ఆ భాగంలో మీకు హీలింగ్ జరుగుతోంది. ఎంతో సహనంతో ఉండండి మాస్టర్స్. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు కళ్ళు మాత్రం తెరవకండి. ఇప్పుడు ఎడమ చెంప భాగానికి వద్దాము. ఎడమ చెంప భాగం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. ఇప్పుడు కుడి చెంప భాగానికి వద్దాము. కుడి చెంప భాగం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. ముక్కు భాగానికి వద్దాము. ముక్కు భాగం మొత్తం
వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. పెదాల దగ్గరికి వద్దాము. పైన పెదవి, క్రింద పెదవి, గడ్డము మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. నెమ్మదిగా ఎడమ చెవి భాగానికి వద్దాము. ఎడమ చెవి మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. కుడి చెవి భాగానికి వద్దాము. కుడి చెవి మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీ ముఖ భాగమంతా కాంతివంతంగా మారిపోయింది. నెమ్మదిగా కంఠం దగ్గరికి వద్దాము. నెక్ భాగమంతా వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. నెమ్మదిగా ఎడమ భుజ భాగానికి వద్దాము. ఎడమ భుజ భాగము మొత్తము కాంతిగా మారిపోయింది. కుడి భుజ భాగము దగ్గరకు వద్దాము. కుడి భుజ భాగము మొత్తము కాంతిగా మారిపోయింది. నెమ్మదిగా ఛాతీ భాగానికి వద్దాము. చెస్ట్ మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయింది. ఊహించుకోండి మాస్టర్స్, ఏ భాగాన్ని అయితే మనం కాంతిగా మారుస్తున్నామో ఆ భాగానికి సంబంధించిన శరీరం లోపల ఉన్న భాగాలు కూడా కాంతిగా మారిపోతున్నాయి. ఆ వైలెట్ కలర్ కాంతి మీ శరీరంలో ప్రతి అణువును నింపుకుంటూ వెళ్తున్నట్లు ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా పొట్ట భాగానికి వద్దాము. పొట్ట భాగము మొత్తము కాంతిగా మారిపోయింది. పొత్తి కడుపు దగ్గరికి వద్దాము. పొత్తి కడుపు మొత్తం కాంతిగా మారిపోయింది.
ఇప్పుడు ఎడమ చేయి భాగానికి వస్తున్నాం. ఎడమ చేయి మోచేయి, ఎడమ చేతి వేళ్ళు, ఎడమ చేతి గోళ్ళు కాంతిగా మారిపోతున్నట్లు ఊహించుకోండి. కుడి చేతి భాగానికి వద్దాము. కుడి చేయి మోచేయి, కుడి చేతి వేళ్ళు, కుడి చేతి గోళ్ళు పూర్తిగా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. మాస్టర్స్, ఇప్పుడు వీపు భాగానికి వద్దాము. వీపు భాగం పైనుండి కింద వరకు, వెన్నుపూస మొత్తం కాంతివంతంగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు పొత్తి కడుపు కింద భాగము మొత్తం కాంతివంతంగా మారినట్లు ఊహించుకోండి. ఎడమ కాలి దగ్గరికి వద్దాము. ఎడమ కాలు పైన తొడల భాగము, ఎడమ కాలి మోకాలి భాగము, పిక్కల భాగము, ఎడమ పాదము, ఎడమ కాలి వేళ్ళు, గోర్లు మొత్తం కాంతివంతంగా మారినట్లు ఊహించుకోండి. ఇప్పుడు కుడి కాలి తొడల భాగము, మోకాలి భాగము, కుడి కాలు పిక్కల భాగము, కుడి పాదము, కుడి కాలి వేళ్ళు, గోర్లు పూర్తిగా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి.
ఇప్పుడు మీ శరీరమంతా అంటే బ్రహ్మరంధ్రం నుండి కాలి గోటి వరకు వైలెట్ కలర్ కాంతిగా మెరిసిపోతూ ఉంది. చూడండి, మీ శరీరం పైనుండి కింద వరకు మీరు కాంతిగా మారిపోయారు. అనుభూతి చెందండి. ఇప్పుడు తల పై భాగము నుండి కింది కాలి గోటి వరకు ఒక గోల్డెన్ కలర్ రింగ్ ఆకారంలో పైనుండి కిందకి, అదే రింగ్ కింద నుండి పైకి వెళ్తుంది ఒక తరంగంలా. అలా ఒక 11 టైమ్స్ ఆ గోల్డెన్ కలర్ రింగ్ పైకి కిందకి వెళ్తోంది, వస్తోంది. అలా ఊహించుకోండి, కాంతి తరంగాలు, గోల్డెన్ కలర్ కాంతి తరంగాలు కింద నుండి పైకి, పైనుండి కిందకి వస్తున్నట్లు ఊహించుకోండి మాస్టర్స్. ఇప్పుడు మీ శరీరంలో నుండి వెలువడుతున్న ఆ వైలెట్ కలర్ కాంతి మీరు కూర్చున్న గది మొత్తం ఆ వైలెట్ కలర్ కాంతితో నింపుతున్నట్లు ఊహించుకోండి. అంటే మీ శరీరం మొత్తం కాంతిగా మారిపోయింది. ఆ కాంతిని మనం పునఃప్రసారం చేస్తున్నాము. మీరు కూర్చున్న గది మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. అలాగే మీ బెడ్రూమ్, హాల్, కిచెన్, బాల్కనీ, బాత్రూమ్స్, మీ ఇల్లు మొత్తం
వైలెట్ కలర్ కాంతిగా మారిపోతున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ ఇంటి ఆవరణ మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. మీరు ఉంటున్న కాలనీ మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారుతున్నట్లు ఊహించుకోండి. అలాగే మీ ఏరియా అంతా స్ప్రెడ్ చేయండి కాంతిని. అలాగే మీ ఇంట్లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వాళ్ళు కూడా వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీరుంటున్న స్టేట్ మిగతా స్టేట్స్ అన్నీ కూడా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. మీరు ఏ స్టేట్లో అయితే ఉంటున్నారో ఆ స్టేట్ మిగతా స్టేట్స్ అన్నీ కూడా కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు ఇండియా అంతా, భారతదేశం మొత్తం వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి మాస్టర్స్. అక్కడ నుండి ఈ భూమి అంతా వైలెట్ కలర్ కాంతిగా వెలిగిపోతున్నట్లుగా ఊహించుకోండి. అలాగే అన్ని గ్రహాలు వైలెట్ కలర్ కాంతిగా మారిపోయినట్లు ఊహించుకోండి.
ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు పూర్తి కాంతివంతంగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఈ బ్రహ్మాండమంతా కాంతివంతంగా మారిపోయినట్లు ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒక ఉనికిగా ఉన్నారు, ఉన్నారు లేరు అనే స్థితిలో ఉంటున్నట్లు ఊహించుకోండి. అంతటా మీరే, మీరే అంతా అయి ఉన్నారు మాస్టర్స్. ఆ స్థితిలో మీ యొక్క శరీరాన్ని అనుభూతి చెందండి. అలాగే మీ భౌతిక జీవితంలో ఏ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ పరిస్థితికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రస్తుతం మీ యొక్క భౌతిక జీవితంలో మిమ్మల్ని ఏ పరిస్థితి అయితే ఇబ్బంది పెడుతుందో ఆ పరిస్థితికి ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఊహించుకోండి ఆ పరిస్థితిని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారందరికీ కూడా ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మీ మిత్రులకు, మీ శత్రువులకు కూడా ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. మీ ఆరోగ్య పరిస్థితులకు కూడా ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. మీ యొక్క ఆర్థిక ఇబ్బందులకి, మానసిక సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి అన్నిటికీ ఈ కాంతిని స్ప్రెడ్ చేయండి. బ్రహ్మాండమంతా ఆవహించి ఉన్న మీరు ఒక ఉనికి స్థితిలో ఉన్నారు, ఉన్నారు లేరు అనే స్థితిలో మీరున్నారు. అనుభూతి చెందండి. ఆ స్థితిలోనే 2 నిమిషాలు ఉండండి మాస్టర్స్. మీ యొక్క ఫీలింగ్ని గమనించండి. ఆ స్థితిలో
గమనిస్తూ ఉండండి 2 నిమిషాలు. నెమ్మదిగా ఆ స్థితి నుండి వెనక్కి వద్దాం మాస్టర్స్. అంటే ఆ ఉనికి స్థితి, ఆ బ్రహ్మాండం నుండి తిరిగి లోకాల దగ్గరికి వద్దాం. అక్కడ నుండి గ్రహాల దగ్గరికి వద్దాం. భూమి దగ్గరికి వస్తున్నట్లుగా ఊహించుకోండి. నెమ్మదిగా భూమి నుండి స్టేట్స్కి, మీరుంటున్నటువంటి ఆ స్టేట్కి నెమ్మదిగా వెనక్కి వస్తున్నాం మాస్టర్స్. మీరు ఉంటున్న ఆ ఏరియాకి వచ్చేసాము. మీ ఇంటి ఆవరణకి చేరుకున్నాము. మీ ఇంటి లోపలికి వచ్చేసాము. మీరు కూర్చున్నటువంటి గదిలోకి వచ్చాము. మీ శరీరం లోపలికి నెమ్మదిగా వచ్చేసాం. సహజ స్థితిలో మీరు కూర్చున్న మీ శరీరాన్ని ఒకసారి గమనించండి. పైనుంచి కింది వరకు ఆ యొక్క ఆ ఫీలింగ్లో ఉండండి. ఎంతో పులకరింత,
తల బ్రహ్మరంధ్రం నుండి కాలి గోటి వరకు ఒక జువ్వు అనేటటువంటి ఒక కరెంటు ప్రవహిస్తుంది. గమనించండి, ఆ స్థితిలోనే ఉండండి మాస్టర్స్. ఒక 30 సెకండ్స్ ఆ స్థితిలోనే ఉండండి. మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉండండి. మానవ దేహంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. ఈ 7 చక్రాలను ఇప్పుడు శుద్ధి చేసుకుందాము మాస్టర్స్. ఈ 7 చక్రాలకు 7 స్వరాలు ఉన్నాయి. ఈ 7 స్వరాలను హృదయపూర్వకంగా గాఢంగా ఫీల్ అవుతూ మనసులో అనుకుంటూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. మూలా
లంగ్ lung 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 కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం కుండలిని ఆరోహణం
అధిష్టాన వాం కుండలినీయారోహణం కుండలినీయారోహణం కుండలినీయారోహణం
మణిపూర కుండలినీయారోహణం 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 Thank you.
Yang 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 Kundalini Arohanam Kundalini Arohanam Kundalini Arohanam
విశుద్ధి. హం 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 కుండలినీయారోహణం కుండలినీయారోహణం కుండలినీయారోహణం
ಕುಂಡಲಿನಿಯಾರೋಹಣಂ 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 ಸಹಸ್ರಾರ ಓಂ ಸತ್ಯಂ ಓಂ
సత్యం ఓగుం సత్యం ఓగుం సత్యం ఓగుం సత్యం సత్యం Oh.
సహస్రార ఆఖరి 8 నిమిషాలు పూర్తి ఎరుకతో ధ్యానం చేద్దాం. ఇప్పుడు 3 సంకల్పాలను చెప్తున్నాం. హృదయపూర్వకంగా గాఢంగా మనసులో అనుకోండి. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగి ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగి ఉన్నాను. నేను నా దివ్య అమర దేహం పట్ల సంపూర్ణమైన శక్తిని ప్రేమానందాలను కలిగి ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. నేను నా దివ్య పరమోన్నతమైన జీవితం పట్ల ప్రేమానందాలను ఉత్సాహాన్ని కలిగి ఉన్నాను. మూడవ సంకల్పం. నేను నా నిజతత్వం పట్ల
ఏకం, ప్రేమ, ఎరుక అవగాహనలను కలిగి ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం, ప్రేమ, ఎరుక అవగాహనలను కలిగియే ఉన్నాను. నేను నా నిజతత్వం పట్ల ఏకం, ప్రేమ, ఎరుక అవగాహనలను కలిగియే ఉన్నాను. ఆఖరి 3 నిమిషాలు. నేనే దైవం, 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 నేనే దైవం. ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 10 సెకండ్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 అరచేతులను తొలగించి మీ కళ్ళ ముందుంచుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. బ్రహ్మర్షి పితామహపత్రిజీకి, మీ గైడింగ్ మాస్టర్స్కి, పూర్ణాత్మకి, మీ ఇష్టమైన దైవానికి, ఆర్క్టూరియన్స్కి, ఈ ధ్యానానికి సహకరించిన మీ శరీరానికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఎంతో అద్భుతంగా ఈ 5వ రోజును కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు మార్నింగ్ మనం చెప్పుకున్నాము ఎందుకు, ఏమిటి, ఎలా, దీని మీద వర్కౌట్ చేయండి. ఈరోజు మీకు తెలుస్తుంది ఏ విషయాల్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను,
ఏ విషయంలో నేను ఆగిపోతున్నాను, ఎక్కడ నేను అడ్డుగా ఉన్నాను, మనకి మనమే ఎక్కడ అడ్డుగా ఉంటున్నాం, ఆ యొక్క విషయాలని మీరు నోట్స్ లో ఈరోజు రాసుకోండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ క్వశ్చన్స్ మీ లోపల వస్తున్నాయి, ఏ విషయంలో నేను ఎలా అంటున్నాను, ఎందుకు అంటున్నాను, ఎక్కడ ఆగిపోయి ఉన్నాను, ఇది రాసుకోవడం వల్ల మీలో చాలా క్లారిటీ వస్తుంది. నేను జీవితాన్ని జీవిస్తున్నాను, జీవితాన్ని ఏడుస్తున్నాను. మనం జీవితాన్ని జీవించాలి, అప్పుడు మాత్రమే మనం వర్తమానంలో ఉంటాం. మనం చెప్పుకున్నాం కదా, గమనిస్తూ ఉండడం, ప్రతి క్షణం మనం గమనిస్తూ ఉండాలి. అంటే రెండు పనులు మాత్రమే చేయాలి అని చెప్పి ఒకరోజు టెస్ట్ పెట్టుకున్నామని, మూడో పని జరుగుతుంది అంటే మూడో పని వచ్చింది అంటే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనల్లో ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా ఎలాంటి ఆలోచనలు నాకు అడ్డుపడుతున్నాయి అనే దాన్ని ఈరోజు మీరు రాసుకోండి. అలాగే ధ్యానం అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ని తప్పనిసరిగా రాయండి. ఏ ఎక్స్పీరియన్స్ రాలేదు అంటే వచ్చినా రాకపోయినా ఈరోజు ధ్యానంలో ఏం జరిగింది అనే దాన్ని మాత్రం తప్పనిసరిగా రాయండి. మరి రేపటి బ్రహ్మ ముహూర్తంలో అందరం తప్పనిసరిగా కలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి డివైన్ ఫెమినైన్ సంఘ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, మరి అందరం కూడా రేపు 3:50 కల్లా లాగిన్ అయిపోదాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.